हरि ओ श्रीमते रामानुजाय नमः। ज्ञानानंदमयं देवं निर्मलस्फटिकाकृतिं आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। श्रीमान् वेंकटनाथार्यः कवितार्किककेसरी वेदांताचार्यवर्यो मे सन्निधत्तां सदा हृदि। భాగవతోత్తములారా, శ్రీయపతి శ్రీ రంగనాథుని యొక్క దివ్య కరుణా కటాక్షంతో, అస్మదాచార్యుల వారి పరమానుగ్రహంతో అద్భుతమైన కవితార్కిక సింహుని యొక్క గళం నుండి జాలువారినటువంటి లోకోత్తరమైన కావ్యం పాదుక సహస్రాన్ని ఈరోజు నుండి పాదుకా సహస్రంలో ఉన్న ప్రతి ప్రస్థాన పద్ధతి వీటిలో ఉన్నటువంటి విశేషాల్ని తెలుసుకోవడానికి ఆ స్వామి యొక్క కృపా కటాక్షంతో ప్రయత్నం చేద్దాం. భాగవతోత్తములారా, పాదుకా సహస్రం ఎవ్వరు ఊహించనటువంటి అద్భుతమైనటువంటి కావ్యం. సంస్కృత వాంగ్మయంలో ఇంతటి మహత్తరమైనటువంటి కావ్య రచన ఒకే రాత్రిలో చేసినటువంటి మహనీయులే నిగమాంత మహాదేశికులు. వీరి కవితకు అందరూ కూడా కైమోర్పులు సమర్పించారు. పరమభాగవతులు గొప్పవారు ఎలా అయ్యారు అంటే, భగవాను యొక్క దివ్య పాదుకలను తమ శిరస్సు పైన దాల్చడం వల్ల. అటువంటి మహనీయుల యొక్క పాద రేణువులే ఈ భూమికి అనుగ్రహిస్తాయి అని దేశకుల వారు మనకి చెప్పారు. భాగవతోత్తములారా, అటువంటి పరమైకాంతులకు జయం జయమవుగాక అని మంగళాన్ని పలికి ఈరోజున ఈ ప్రతి ప్రస్థాన పద్ధతి ఇలా చెప్తున్నారు. దీనిలో స్వామి దేశకుల వారు ఈ విధంగా మనకి తెలియజేస్తున్నారు. ఏమిటిట, పాదుకాదేవిని భరతుల వారు ఏనుగు మీద పెట్టి తీసుకుని వచ్చారండి. ఆస్థాయ తత్ర స్ఫుట బిందునాదం స్తంభే రమం తాదృశ సన్నివేశం అదర్శయస్త్వం పురమధ్య భాగే పాదావని త్వత్ప్రణవాశ్రయత్వం. ఏనుగుని మీరు ఎప్పుడైనా శ్రీరంగంలో చూశారా అండి? ప్రభాతకాలంలో ప్రాతకాలంలో ఏనుగు తొండం పైకి ఎత్తి రంగాని పైకి అరుస్తూ ఉంటుంది. ఆ తొండం పైకి ఎత్తినప్పుడు ఉన్నటువంటి ఆ దశ ఎలా ఉంటుందో దేశకుల వారు చెప్తున్నారు చూడండి. ఆస్థాయ తత్ర స్ఫుట బిందునాదం అంటే అయోధ్యానగర మధ్యప్రదేశంలో ముఖం మీద చిత్రితమైన ఒక చుక్క బొట్టు ఉంటుంది ఏనుక్కి. అది ఘీంకారం చేసిందిట. ఆ ఘీంకారం చేసే అంటే అనుస్వార రూప బిందువు, అది స్పష్టంగా శుభకరమైన అవయవాలతో కూడిన ఓంకార ఆకృతిగా ఆ మహాగజం మీద కనపడుతుంది. ఆ పైన పాదుకలు ఉన్నాయటండి. అంటే ఓంకారము అంటే పాదుకలే. శ్రీరంగ విమానాన్ని ఆశ్రయించినటువంటి ప్రభావాన్ని నువ్వు మాకు దర్శింపచేశావు అని చెప్తున్నారన్నమాట. ఈ గజముఖం మీద ఏం జరుగుతుందిట, పాదుకాదేవి కూర్చుని ఉంది. అయోధ్యాపురి మధ్యలోకి వచ్చింది. అక్కడ ఆ మధ్యలోకి వచ్చిన తర్వాత శ్రీరంగనగరం నడుమ ఉన్న కోవెలలో ప్రణవాకారమైనటువంటి విమానం ఉండండి. ఆ విమానంలాగా ఈ ఏనుగు అనిపిస్తుందిట. ఎందుకని, అది పైకి ఎత్తింది. మీరు సంస్కృత భాషలో ఓం అని రాయండి, ఎలా ఉంటుందో. ఒక ఏనుగు
తొండం పైకి ఎత్తినట్లుగా కనిపిస్తుందన్నమాట. దీన్ని పద్మకం బిందువు అంటారు. ఏనుగు తొండాన్ని మీదకెత్తి ఘీంకారం చేస్తుంది. శ్రీరంగం వంటిది అయోధ్య, ఆలయం లాంటిది అయోధ్య నగర మధ్య ప్రదేశం. ఏనుగు ప్రణవాకారంతో పోలి ఉందండి. ఓం అన్నట్లుగా ఈ ఘీంకరించిందిట. తీరా చూస్తే అక్కడ ఏముంది పైన, ఆ ఓంకారం పైన పాదుకలు ఉన్నాయి. కాబట్టి యోవసానేశ్చ దానికి చెప్తున్నారు, నకారం ప్రాణమిచ్చాహు నకారమనలం విదుహు జాతం ప్రాణాగ్ని సంయోగాత్ నాదమిచ్యుచ్యతే బుధై వేదా శృంగ చతుష్టయం. ఆ శ్రీరంగ విమానం ప్రణవాకారంగా ఉంటుంది. బిందువు, నాదము, ఆకృతి, ఈ మూడు లక్షణాలు శ్రీరామచంద్రుని యొక్క గజముదండి. శత్రుంజయమనే ఏనుగు శ్రీరంగ విమానానికి కూడా అలాగే ఉన్నాయి. ఆ ప్రణవనాదం వేద ఆదిలోనూ వేద అంతంలోనూ చేయబడుతుంది. ఆ విధంగా యో వేదాదౌ స్వర ప్రోక్తో వేదాంతే చ ప్రతిష్ఠిత తస్య ప్రకృతి లీల యపరస్స మహేశ్వర విమానం ప్రణవాకారం వేదాశృంగం మహాద్భుతం శ్రీరంగశాయి భగవాన్ ప్రణవార్థ ప్రకాశక. ప్రణవంలో చివరికి ఏముంటుంది, ఆ ఊ మా అంటే పరాత్పరుడైనటువంటి ఓం అనేటువంటిది ఏ అర్థాన్నైతే తెలియజేస్తూ మన శ్రీమన్నారాయణ యొక్క చరణములను ఉపాసించాలి అనేటువంటిది, దానిని ఈ ఏనుగు భరతుడు తీసుకొచ్చినటువంటి ఏనుగు పైన ఉన్న ఆ రెండు పాదుకలు కూడా అది ఘీంకరించేటప్పుడు ఆ చిత్రం ఓంకారంలాగా శ్రీరంగ విమానంలాగా ఉందని దేశకుల వారు దీనిలో తయారు చెప్పి మనకి ఈ ప్రతిప్రస్థాన పద్ధతిని అనుగ్రహించారు. భాగవతోత్తములారా, ప్రతిప్రస్తావన పద్ధతిలో మరొక శ్లోకాన్ని కూడా దేశకుల వారు అనుగ్రహించిన దాన్ని అనుసంధానం చేసుకుందామా. చూడండి, దీనిలో చెప్తున్నారు, కైకేయీ వరదాన దుర్దిన దినాన్ ఆలోకస్య లోకస్య యత్ కైకేయీ వరదాన దుర్దిన నిరాలోకస్య లోకస్య యత్ త్రాణార్థం భరతేన భవ్య మనసా సాకేతమానీయత రామత్యాగ సహై అసఖ్య విరహం రంగ క్షితీంద్రస్య తత్ పాదత్రాణమనన్యతంత్ర పణితే ఆపీడమిడీమహి అంటూ ఈ శ్లోకాన్ని దేశకుల వారు ఇలా చెప్తున్నారు. కైకేయి వరదానమనేటువంటి ఆ దుర్దినం చేత లోకాలన్నీ కూడా ప్రకాశించకుండా పోయాయి. దాన్ని కాపాడడానికే తిరిగి భరతుడు సాకేత నగరానికి దేన్ని తీసుకొచ్చాడు. దుర్దినం అంటే మేఘచ్చన్నే అన్ని దుర్దినం, మబ్బులు పట్ట, ఏ రోజైతే మబ్బులు పట్టుంటాయో దాన్ని సంస్కృత భాషలో దుర్దినం అంటారు. చీకటి చీకటిగా ఉండడం. ఎప్పుడైతే శ్రీరామచంద్రుడు అడవిలోకి వెళ్ళిపోయారో అప్పుడు అయోధ్య అంతా కూడా దుర్దినంగా మారిపోయింది. మరి వెలుతురు రావాలి, ఆ మబ్బులు తొలగాలి అంటే భరతుడు ప్రతిజ్ఞ చేశాడు శ్రీరామచంద్ర మహాప్రభువుని తీసుకొస్తానని. అయితే రాముడు రాలేదు. కానీ ఏం జరిగింది అక్కడ అంటే, పరిశుద్ధ మనస్కుడైనటువంటి భరతుడు సాకేత నగరానికి ఏదో ఒక విశేషం తీసుకొచ్చి ఆ అలుముకున్న మబ్బులను చీకట్లను అవతల పడవేశాడు. ఏమిటది, సాకేత వాసులంతా రాముణ్ణి వదులుకున్నా సహిస్తారు, కానీ రామ పాదాల్ని వాళ్ళు పాదుకల్ని వదులుకోరుట. కాబట్టి ఈ హృదయాన్ని తెలుసుకున్న భరతుడు, అదిగో శ్రీరంగనాథుని యొక్క దివ్య పాదుకలను ఈ రోజున పట్టుకుని వచ్చాడా అన్నట్లుగా ఇక్కడ ప్రకాశిస్తూ ఉన్నాయి అని దేశకుల వారు చెప్తున్నారు. ఏమి చెప్తున్నారో చూడండి, కైకేయికి దశరథుడు వరమియడమే దుర్దినం. దాన్ని అంతఃపురంలో అందరూ కూడా రకరకాలుగా భావించారు. సూర్యకాంతి లోకానికి సోకకుండా కారుమబ్బులు కమ్ముకున్న దినాన్ని దుర్దినం అంటారని చెప్పాం కదా. అందరి ఎదలో వెలిగే సూర్యవంశ ఉద్భవుడైనటువంటి రామచంద్రుడు అయోధ్యలో కనిపించకపోతే మరి చెప్పండి,
అడవుల్లో 14 ఏళ్ళు నివసించడానికి వెళ్ళిపోతే మరి అయోధ్య ఎలా అయిపోయింది? వెలవెలబోయింది, వెలుతురు లేకుండా అయిపోయింది. ఆ సమయంలో భరతుడు వచ్చి మేనమామ గారింటి నుండి ఏమిటి ఇలా వెలవెలబోతోంది అని విషయమంతా తెలుసుకున్నాడు. పాపం ఏం చేశాట, శ్రీరామచంద్ర చరణౌ శరణం ప్రపద్యే ముముక్షుర్వై శరణమహం ప్రపద్యే అని సాకేతవాసులంతా కూడా నిత్యం ప్రతిదినం పాదుకా దర్శనం చేసుకోవడానికి వీలుగా ఇదిగో పాదుకలను తీసుకుని వచ్చి ఆ చీకట్లన్నింటినీ కూడా తొలగించేశాట. రాముడు ఎలాంటి వాడండి, ఎవరైనా బాధపడుతుంటేట రాముడు దగ్గరకు వచ్చి వాళ్ళను ఓదార్చేవాట. వ్యసనీషు మనుష్యాణం భృశం భవతి దుఃఖితః, మనుషులకు గనక ఆపద వస్తే ఆ బాధపడేవారి కంటే ఎక్కువగా రోదించేవాట శ్రీరాముడు. అది పరదుఃఖ దుఃఖిత్వం అంటారు. ఇతరులు దుఃఖపడుతూ ఉంటే మనం సంతోషించకూడదండి, మనం కూడా దుఃఖించాలి. ఏదో కొందరు సానుభూతి లిప్ సింపతి ఇస్తారు పెదవుల్ని, అది కాదు. ఎలా ఉండాలంటే రాముడు గుణం ఎలా ఉండేదంటే బాధపడేవారి కంటే కూడా ఎక్కువ బాధపడి చివరికి బాధపడేవాళ్ళే రామా పోతే పోనివయ్యా నువ్వు మాత్రం బాధపడవద్దని రాముణ్ణి వేడుకునేవాట. మీరు బాధపడుతుంటే మేము చూడలేము అని అంతగా దుఃఖపడేవాట. అటువంటి స్వామి అడవులకు వెళ్ళిపోతే అయోధ్య వాసులంతా తల్లడిల్లిపోతూ ఉంటే కళ్యాణ గుణ సముద్రుడైన రాముని దివ్య మంగళ విగ్రహానికి ఆయన పాదాలు పాదుకలు ప్రతీక కదా. శిశువు తల్లి యొక్క ఇతర అవయవాల్ని వదిలి స్తనాలనే నోట్లో పెట్టుకుంటుంది. సర్వభూతాలకు శ్రీరామ పాద కమలాలే ప్రాప్యాలు అనే అధ్యవసాయంతో కొలుస్తారు ఈ అయోధ్య వాసులంతా. కాబట్టి రామవియోగాన్నైనా సహిస్తారు, కానీ రామ పాదుక విరహాన్ని వీళ్ళు తట్టుకోలేకపోతున్నారు. అందుకని జడులుగా ఉన్నటువంటి పౌరులకు చైతన్యం కల్పించాలని భరతుడు పాదుకలను తీసుకొచ్చేశాడు, అందరికీ చూపించాడు. ఆభ్యాం రాజ్యే స్థితో ధర్మ పాదుకాభ్యాం గురోర్మమ, అందరూ వినండి, ఇవి మా అన్నగారి యొక్క పాదుకలు, మా ఆచార్యులు, మా రాముల వారు, ఈ పాదుకలతోనే నేను రాజ్యం చేస్తాను అని ఎలుగెత్తి చాటాడు. అప్పుడు అయోధ్యలో చీకట్లన్నీ పోయాయి. ఆహా, ఇంకేమి, రామపాదాలే ఉన్నప్పుడు ఇక రాముడు లేడనేటువంటి బాధ మాకెందుకుంటుంది అని ఈ విధంగా ఎవ్వరూ ఈ మాట చెప్పలేనట. వాల్మీకి మహర్షి అగ్నిమీడే పురోహితం అన్నట్లుగా ఋగ్వేదం విష్ణువాచకమైన అకారంతో ఆరంభమై భగవంతుని తేజోరూపాన్ని స్తుతిచ్చిందనమాట. దివ్య ప్రబంధం కూడా షుడరడి షూట్ అని జ్యోతిర్మయమైన పెరుమాళ్ళ యొక్క పాదాలని షుడర్ అడి అంటే బాగా వెలుతురుండే పాదాలు అని నారాయణ దివ్య ప్రబంధం కీర్తిస్తోంది. తశ్శైష ఆత్మా వివృణుతే తను స్వాం ప్రియో హి జ్ఞాని నోచ్యర్థం అహం సచ మమ ప్రియ, ప్రజల భక్తిని చూసి తాను చాలా సంతోషించి తన ప్రజలకు ప్రదర్శించుకుందిట ఈ పాదుక. వేదవాక్కుకు అధీనమైన వాల్మీకి కూడా అనన్యతంత్ర పణితియే, ఇతర కవులకు వాక్కులకు అధీనం కాకుండా కేవలం సరస్వతికే అధీనమైన ఆదికవి వాక్కుకు కూడా అలంకారంగా ఉన్నది ఏమిటంటే పెరుమాళ్ళ యొక్క పాదుక. సర్వతంత్ర స్వతంత్రుడైనటువంటి మన వేదాంత దేశకుల వారు వాక్కుకు కూడా ఇదే. ఎలా వచ్చింది ఆయనకి ఇంతటి అద్భుతమైన కవిత్వము, శ్లోకాలు ఒక రాత్రి లోపల అంటే అదిగో ఆ హయగ్రీవ భగవానుని యొక్క పాదుకలు ఆయన పట్టుకున్నారండి. దిశంతు మే దేవ సదాత్వదీయా దయాతరంగానుచరా కటాక్షా అంటూ ఈ విధంగా స్వామి దేశకుల వారి వాక్కును అధికార పరిగ్రహ పద్ధతిని అలంకరించవలసిందిగా ప్రార్థన చేశారు. ఇలా చేస్తేనే అధికారాన్ని స్వీకరించినట్లు అవుతుంది అని. ఇది శార్దూల విక్రీడితమనేటువంటి వృత్తంలో ఈ పద్యాన్ని దేశకుల వారు పెట్టారు. పాదత్రాణమనన్యతంత్ర పండితే ఆ పీడమిడీమహి, మేము ఈ విధంగా శ్రీరంగనాథుని యొక్క పాదుకను స్తోత్రం చేస్తూ ఉంటాం అయోధ్యవాసుల్లాగా
అని దేశకుల వారు దీనిలో ప్రతి ప్రస్థానంలో చెబుతూ ఉన్నారన్నమాట. భాగవతోత్తములారా, సముపస్థితే ప్రదోషే సహసా వినివృత్య చిత్రకూటవనాత్ అభజత పునర్జనపదం వత్సం ధేనురివ పాదుకే భవతి అంటూ ఈ శ్లోకంలో కూడా ఏం చెప్తున్నారు, ఓ పాదుక, ప్రదోషం ప్రాప్తించింది దేశమంతా, చిత్రకూటవనం నుంచి త్వరగా మరలి పాడియావు లేగదూడను చేరుకున్నట్లుగా మళ్ళీ నువ్వు కోసల దేశానికి వచ్చేసావమ్మా అంటూ ఈ ప్రతి ప్రస్థాన పద్ధతిలో చక్కగా ఆ గోవు సదృశ్యంగా వర్ణించారు. దేశానికి రాముని ఎడబాటు కలగడం దోషం. దశరథుడి మరణం వల్ల భరతుడు ఎంత చెప్పినా రాజ్యాన్ని స్వామి స్వీకరించకపోవడం వల్ల కలిగిన అరాజకత్వం అనేది పెద్ద దోషమైంది. భరతుని ప్రార్థనను అడ్డంగా పెట్టుకుని ప్రదోషం అంటే చీకటి రాకముందే చిత్రకూటవనం నుంచి పాదుకాదేవిని గిర్రని తిరిగి కోసల దేశానికి తీసుకుని వచ్చేట్లు చేశాడు భరతుల వారు. చిత్రకూటవనం ఆశ్చర్యం కరమైందే, చిత్తాన్ని ఆకర్షించే శిఖరాలతో ఉంటుంది కాబట్టి దాన్ని ఏమన్నారు, చిత్రకూటము అంటారు. అంటే స్వామికి ధారక పోషక భోగ్యంగా ఉందన్నది ఎవరు, పాదుకాదేవి. అక్కడ ధేనువులాగా ఉంది, కోసల దేశం దూడలాంటిది. సాయంకాలం అవగానే ఏమవుతుందండి, ఆ దూడ దగ్గరికి తనకన్నా దూడను కన్నారా చూచి కడుపారా పాలిచ్చి ముద్దు మురిపను తీర్చుకోవాలని మమతతో గిర్రని వెనక్కి తిరిగి వచ్చేటువంటి పాడియావులాగా అయోధ్యవాసులందరినీ కూడా ముద్దాడాలని చెప్పి అయ్యో అయ్యో అంటూ పాదుకాదేవి వాత్సల్యంతో తానే తిరిగి భరతుని ద్వారా కోసల దేశానికి వచ్చేసింది. కోసలదాసులు పాదుకాదేవికి గల వాత్సల్యం ఎంత గొప్పదో చూశారా, వాళ్ళంటే అంత పిచ్చి ఆ పాదుకలకి, నిరుపాధికం అని ఈ శ్లోకంతో ప్రతి ప్రస్థానంలో ఉన్న చివరి శ్లోకాన్ని అనుగ్రహించారు. సముపస్థితే ప్రదోషే సహసా వినివృత్య చిత్రకూటవనాత్ అభజత పునర్జనపదం వత్సం ధేనురివ పాదుకే భవతి అంటూ ఈ ప్రతి ప్రస్థాన పద్ధతిని పెరుమాళ్ళ పాదాల్లో సమర్పించారు. కవితార్కిక సింహాయ కళ్యాణ గుణశాలినే శ్రీమతే వెంకటేశాయ వేదాంత గురవే నమః. ఓం శ్రీరంగనాథ పాదుకాభ్యాం నమః. ఈ విధంగా మనకి ప్రస్తావ పద్ధతి, సమాఖ్యా పద్ధతి, ప్రభావ పద్ధతి, సమర్పణ పద్ధతి, ప్రతి ప్రస్థాన పద్ధతి అనే వాటిలో కొన్ని ఏవో కొద్ది 10 శ్లోకాలు మనకి ఎంత తెలుసండి. ఇందాక చెప్పారు కదా వారు, అంత పెద్ద కాగితము, అంత పెద్ద శిర, అంత మనిషి 1000 నోళ్ళు ఉన్నవాడి వల్లే కానటువంటిది మనం ఈ కాలంలో ఈ మాధ్యమాల్లో ఎంతని మనం అనుసంధానం చేయగలం. కాబట్టి మన తలకు మించినటువంటి పనిని శ్రీరంగనాథుడు చేయిస్తున్నాడని భావిస్తూ ఆచార్యుల యొక్క పాదాలలో ఈ పాదుకా సహస్రాన్ని సమర్పించుకుంటున్నాం. శ్రీమతే వెంకటేశాయ వేదాంత గురవే నమః. గోవింద గోవింద. సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు.